టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ కు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో పాలక మండలి సమావేశంలో డిప్యూటీ సీఎం అల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కొమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఐటీడీఏ పరిధిలో జరుగుతున్న విద్య, వైద్యం, వ్యవసాయం, వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. పాలక మండలి సమావేశంలో మంత్రులతో పాటు ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. నాలుగు జిల్లాల్లో అభివృద్ధి ఎలా జరుగుతుంది, అభివృద్ధి కార్యక్రమాలపై ఎలాంటి కార్యాచరణ చేపట్టాలి అనే విషయాలపై వాడివేడి చర్చ జరుగుతుంది. గవర్నింగ్ బాడీ అంటే ఎవరి అంశం పైన కొన్ని విభాగాలు ఉన్నాయి, ల్యాండ్ రైట్స్ ఎల్టీఆర్ కావచ్చు, వాళ్ళకి ఆరు యొక్క అడవి వరకు పట్టాలు ఇవ్వడం కావచ్చు, స్పెషల్ ప్రాజెక్ట్. సో దీని మీద ఎవ్రీ అజెండా మీద కన్సర్న్ బిల్లో ఆఫీసెస్ చేయడం జరిగింది.